జ్యోతిర్వైద్య ప్రకారం గాను శ్రవణ నక్షత్రం ఎక్కడ ఉంటుందంటే శరీర భాగంలో, చెవుల భాగంలో ఉంటుంది. కారణం ఇక్కడ ఈ భాగంలో ఉంటుంది. అలాగే మనం తీసుకుంటే ధనిష్ట నక్షత్రాన్ని తీసుకుంటే మనకు వీపు భాగంలో కనిపిస్తుంది. ఈఎన్టీ డిపార్ట్మెంట్ సంబంధించి ఏమైనా ప్రాబ్లం వచ్చింది అంటే చెవులకి సంబంధించిన పెయిన్స్ కానీ వచ్చాయంటే దాని కారణం శ్రవణ నక్షత్రం అక్కడ ఉంటుంది కాబట్టి ఆ నక్షత్రానికి ఏదో ఇబ్బంది జరుగుతుంది, నక్షత్రాధిపతి ఎవరు అనేది మళ్ళీ అక్కడ ప్రశ్న వస్తుంది. శ్రవణ నక్షత్రానికి అధిపతి ఎవరు అంటే మన చంద్రుడు కనిపిస్తాడు. సో ఆ చంద్రుడు మన జాతకంలో అంటే మన చంద్రుడు మన ఒక రాశిలో ఏదైతే ఒక ట్రాన్సిట్ జరుగుతున్నప్పుడు, ఒక చెడు గ్రహం అది ప్రవేశించినప్పుడు డెఫినెట్గా చెవులకు సంబంధించిన దోషాలు వస్తాయి. న్యూరోక్ కాదు, ఈఎన్టీ డిపార్ట్మెంట్ సంబంధించి టోటల్ దోషం కనబడుతుంది. సో చంద్ర సంబంధమైన దోషాన్ని నివృత్తి చేసుకోవడం అవసరం ఉంటుందన్నమాట. అలా నివృత్తి చేసుకుంటూ అలాగే ధనిష్టా చూసుకుంటే మనకేంటంటే వీపు భాగం వెనక భాగం ధనిష్టా ఉంది అంటారు. ధనిష్ట నక్షత్రం బోన్స్, ఇక్కడ ఉన్న బోన్స్ మీద చూపిస్తున్నాడు, వాడు చూపిస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా ఇక్కడ బ్యాక్ సైడ్ ఈ నంబర్ L1 L2 లాగా ఇక్కడ ఏంటంటే సంథింగ్ లైక్ లివింగ్ స్పైనల్ కార్డ్లోని పెయిన్స్ ఏమైనా వస్తున్నాయంటే అక్కడ ధనిష్ట నక్షత్రం మీద ఒక దోషం జరుగుతుంది. ఇప్పుడు శ్రవణ నక్షత్రం ధనిష్ట నక్షత్రం రెండింటి మీద శని ప్రభావం కనబడుతూనే ఉంది. అంచేత ఏంటంటే ఈ చెవుల భాగం నుండి ఈ వెనక భాగంలో, ఈ దంతాల వరకు ఈ వెనక భాగంలో కొన్ని తెలియని పెయిన్స్ కొన్ని వస్తుంటాయి శ్రవణ నక్షత్రానికి ధనిష్ట నక్షత్రం వాళ్ళకి. అది వెరిఫై చేసుకోవడానికి ఒక నేను చెప్పినట్టుగా కరెక్ట్గా ఉన్నది అంటే మెడికల్ అస్ట్రాలజీ ప్రకారం డెఫినెట్గా దాని సొల్యూషన్ కూడా మేము చెప్పగలుగుతాము. సో డెఫినెట్గా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయగలిగితే దానికి ఎట్లా ఏ ప్రేమ ప్రక్రియ చేయాలి, ఎటువంటి దానం చేయాలి, ఎటువంటి మంత్రం చేయాలి, హౌ లాంగ్ యూ హ్యావ్ టు డూ ఆల్ దోస్ థింగ్స్ అని చెప్తే దాన్ని డెఫినెట్గా ఫాలో అవుతూ మీరు ఆల్రెడీ మీరు మెడికల్ ఏవో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు, ఎంతగా ఆన్సర్స్ దొరకపోతుంటాయి, రిపోర్ట్స్లో అన్నీ బాగానే ఉన్నాయని చెప్తుంటారు. అలా చెప్పినప్పుడు మీరు నా దగ్గరకు వస్తే దానికి ఏం చేయాలి నేను చెప్తాను, అది చేయండి, ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ డాక్టర్స్ దగ్గర వెళ్ళినప్పుడు అంటే రిపోర్ట్స్లో ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అని చెప్పి ఫార్మల్గా ఏవో కొన్ని ట్యాబ్లెట్స్ ఇవ్వడం ప్రయత్నం చేస్తారు. అది మనం చూసుకోవాలి. మెడికల్ అస్ట్రాలజీలో అవన్నీ స్పష్టంగా క్లియర్గా చెప్తుంది. ఈ పెయిన్ రావడం కానీ ఈ గ్రహ ప్రభావం అది ఎంతకాలం ఉంటుంది, ఆ ప్రభావం అని చాలా స్పష్టంగా కనబడుతుంది కాబట్టి ఆ విధంగా తెలుసుకుంటే మీరు ఎక్కువగా దాని గురించి స్ట్రెస్ తీసుకోకలే, సింపుల్గా దానికి సంబంధించి మంత్రం చదువుకుంటే మీకు రాజమార్గం కనిపిస్తుంది అనమాట. అలాగే మనం ముందుకెళ్తే ధనిష్ట నక్షత్రం తర్వాత చూసుకున్న శతభిషం నక్షత్రం దిగువ భాగం కనిపిస్తుంది, వెనక బిగువ బ్యాక్ సైడ్ అది బాటమ్ అనమాట. మనకు వచ్చే పైల్స్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే మనం కొంచెం ఇబ్బంది పడతాం. ఎగ్జిట్ పార్ట్లో కొన్ని ఇబ్బందులు జరుగుతుంటాయి, దానివల్ల మోషన్ సరిగ్గా అవ్వకపోతుంది, ఈ పెయిన్స్ వస్తుంటాయి, స్ట్రెస్ అవుతుంటాయి. తర్వాత నడుము భాగంలో కింద భాగంలో కొన్ని బోన్స్ సంబంధించి పెయిన్స్ వస్తుంటాయి. ఇవన్నీ వచ్చాయంటే దాని నెక్స్ట్ భాగం అయినటువంటి ఏదైతే ఉందో ఆ భాగం కనబడుతుందంటే డెఫినెట్గా ఇక్కడ శతభిషం నక్షత్రం అంటే కుంభరాశికి సంబంధించింది, శతభిషం నక్షత్రం మీద అటాక్ జరుగుతున్నాయి. అలా జరిగినప్పుడు ఆ శతభిషం నక్షత్రం మీద అటాక్ జరగడం అంటే మన జాతకంలో శతభిషం నక్షత్రం మీద అటాక్ జరుగుతున్నప్పుడు అప్పుడు ఇవన్నీ కనబడతాయి. మామూలుగా జనరలైజేషన్ చేసి శతభిషం నక్షత్రం మీద పలానా గ్రహం వచ్చింది కదా అని చెప్పి అలా జరగడం, మన జాతకంలోని ఆ శతభిష నక్షత్రం ఎక్కడ ఉంది, దాని మీద ఆ నక్షత్రం మీద మన లగ్నాత ఏ భావంలో ఉంది, అక్కడ జరుగుతున్న కొన్ని ట్రాన్సిట్ వల్ల ఇవన్నీ జరుగుతాయి పెయిన్స్. సో అలాంటప్పుడు మనం వీలైనంత వరకు జాగ్రత్త పడడం అవసరం ఉంటుంది. దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే కొంతవరకు అదొక సత్ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. శుభం వ్యాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st floor 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.